హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను హరిత తెలుగు వ్లాగ్స్కి మీకు అందరికీ స్వాగతం ఇవాళ నేను వెజ్ నూడిల్స్ ఎలా చేస్తానో మీ అందరికీ షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని దానిలో బాగా నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం లైట్గా సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఎందుకంటే నూడిల్స్ బాగా కుక్ అయ్యేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి మనం ఈ సాల్ట్ ప్లస్ ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట సాల్ట్ ఏంటంటే కొంచెం టేస్ట్ కోసం అనమాట కొంచెం దానికి సాల్ట్ పడుతుంది ఇవాళ ఇందాక నుంచి అడుగుతున్నాడు మావాడు నూడిల్స్ చేయి నూడిల్స్ చేయి అని చెప్పేసి అయితే వాడికి వద్దు మంచి కూరగాయలు వండితే వద్దు ఫ్రూట్స్ పెడితే వద్దు చక్కగా జ్యూస్ చేసేస్తే వద్దు కానీ ఇవన్నీ కావాలండి నూడిల్స్ అట చాలా బలం వస్తుందంట తింటే అవి కావాలట కూరగాయలు పళ్ళు మాత్రం తినడు మావాడు భలే విసిగిస్తాడండి నాకైతే అసలు ఈ జనరేషనే అర్థం కారు అసలు ఏం చెప్పినా ఇంతే వాళ్ళు అన్న అనేదే తప్ప మనం చెప్పేది వాళ్ళు వినరు ఇవన్నీ చేసి పెట్టాలి వాళ్ళకి సరే ఇప్పుడు ఇది చూద్దాం ఇప్పుడు ఆ అదంతా కూడా ఆయిల్ సాల్ట్ వేసేసాం కదా ఆ నీళ్ళన్నీ బాగా మరిగిపోయాయి అనమాట దానిలో బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ నూడిల్స్ అనేవి వేసేసేయాలి బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అదేంటంటే ఆ నూడిల్స్ చాలా ఓవర్ కుక్ అయిపోయాయి అనుకోండి అది మెత్త మెత్తగా అయిపోతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం సో అది బాయిల్ అవుతూ ఉంది మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఇంకా అవ్వలేదు ఇప్పుడు చాలా కుక్ అయింది బాగా సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసేయాలి దాన్ని ఇమీడియట్గా డ్రైన్ చేసిన తర్వాత చల్లని దాని మీద పోయాలన్నమాట లేకపోతే చల్ల నీళ్ళల్లో ఒకసారి ఇది వేసి తీసినా పర్వాలేదు సో డ్రైన్ చేసేసిన తర్వాత చల్ల వాటర్తో కడిగేస్తే చాలా చక్కగా అది ఒకదానికొకటి పట్టుకోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి విడివిడిగా వచ్చేస్తాయి అనమాట అప్పుడు మనం టాస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బాగా అయిపోయిందండి దీన్ని దీన్ని డ్రైన్ చేసేసి చల్లనీళ్ళు పోసేసి ఒక పక్కన డ్రై చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం చాలా సింపుల్ అండి చాలా మీ దగ్గర ఏవేవి వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసేయచ్చు సో నేను కొంచెం గార్లిక్ ఈ వెల్లుల్లి చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు తీసుకున్నాను తర్వాత క్యాప్సికంలో అన్ని రకాలు అన్ని కలర్స్వి తీసుకున్నాను అనమాట క్యాబేజీ క్యారెట్ తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నాను సో దీనిలో కావాలని అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా వేయొచ్చు కానీ ఓపిక లేదు అవన్నీ కట్ చేయడం చాలా టైం పడుతుంది కదండి సో ఇవి ప్రస్తుతం ఇవి అనమాట వాడు తిక్క కుదరాలి కదా ఎందుకంటే వాడు వెజిటేబుల్స్ అన్నీ వద్దంటాడు కదా సో దీనిలో అన్నీ ఇంక్లూడ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా దీనిలోకి ఏం కావాలంటే సోయా సాస్ అండి తర్వాత చిల్లీ సాస్ లైట్గా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత పెప్పర్ పేపర్ మనం అప్పుడప్పుడు ఫ్రెష్గా మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇగో చూడండి నేను డ్రైన్ చేసేసి చల్ల నీళ్ళలో కాస్త కడిగేసాను అనమాట చూడండి ఎలా పొడి పొడిగా ఉందో సో ఇలా ఉంటే మనకి చక్కగా వస్తుందనమాట సో పేనం పెట్టేసుకున్నాను ఇది ఐరన్ దన్నమాట నేను తెచ్చుకున్నాను ఎందుకంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అదే రుచి రావాలంటే వాళ్ళు ఏది యూజ్ చేస్తారో అదే తెచ్చుకున్నాను అనమాట సో ఇది కాస్త వేడెక్కింది దానిలో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి కొంచెం కాగిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో అవన్నీ దానిలో వేసేసుకోవాలి దీనిలో ఎన్ని ఎన్ని వెజిటేబుల్స్ అంటే అన్నీ వేసుకోవచ్చండి బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు అన్నీ చాలా వేసుకోవచ్చు అనమాట మన ఓపిక దాన్ని చాలా మంచిగా కట్ చేయాలన్నమాట చాప్ చేసుకొని అన్నీ వేసుకోవాలి సో ఫస్ట్ వెల్లుల్లి చాప్ చేసి పెట్టాను కదా అవన్నీ దీనిలో వేసేసాను ఫస్ట్ వెల్లుల్లి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ నూడిల్స్కి సో వెల్లుల్లి తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ వచ్చాక మనం వేరే వెజిటేబుల్స్ అన్నీ కూడాను యాడ్ చేసేద్దాం ఇవి చక్కగా వేగుతున్నాయి వాడు శుభ్రంగా చే తెచ్చుకొని కిచెన్లో వేసుకున్నాడు ఏం చేస్తున్నానో చూడటానికి సో ఇది వేగిన తర్వాత మనం అన్నీ కూడాను అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం దీనిలో మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ వాడవచ్చండి కొంచెం ఈ వంకాయ దీని తప్ప అన్నీ వేసేసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఆనియన్స్ వేస్తున్నాను క్యారెట్స్ ఆనియన్స్ క్యాబేజ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికం ఎల్లో పెప్పర్ రెడ్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసేస్తున్నాను అన్నీ వేట మూలన ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా దీనిలో చక్కగా చాప్ చేసుకున్న బీన్స్ తర్వాత మెత్తగా ఉడికించి కొంచెం బాగా ఉడికించిన బటని కూడా చాలా బాగుంటుందండి సో మనకు అప్పుడు ఏది వీలుంటే ఫ్రిడ్జ్లో ఏది ఉంటే అవన్నీ చాప్ చేసేసి వేసేసుకోవటమే సో ఇవి ఒకసారి ఇలాగా టాస్ చేసుకోవాలి దీనికి ఏంటంటే కొంచెం మూమెంట్ ఫాస్ట్గా ఉండాలన్నమాట నిదానంగా కలపకుండా కొంచెం ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అంతా అడుగంటుతాయి సో ఫస్ట్ దీనిలో మనం వేసుకున్న వెల్లుల్లి తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కలిసి చక్కటి ఫ్లేవర్ వస్తుంది దానిలోంచి సో ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీనిలో కొంచెం సోయా సాస్ అది ఉంటే వేసుకోవచ్చు ఆప్షనల్ లేకపోతే అవసరంలా తర్వాత టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు నేను ఓన్లీ సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ వేస్తున్నాను గ్రీన్ చిల్లీ సాస్ చాలా లైట్గా వేస్తున్నా అది కూడా సో మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనము నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు ఒకసారి యాడ్ చేసుకున్నాను కదా దాన్ని చూసుకుంటూ దానికి ఎంత కావాలో అంత మనం లైట్గా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి ఇక్కడ నేను చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను కొంచెమే వేసుకున్నాను దాని తర్వాత సోయా సాస్ అది కూడా చాలా లైట్గా మరీ సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే అది ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ మరీ అంటే పుల్ల పుల్లగా అయిపోయినట్టుగా ఎలాగో ఉంటుందండి టేస్ట్ బాగుండదు చాలా లైట్గా వేసుకోవాలి ఈ సూప్స్లో కూడా మనం సోయా సాస్ వాడతాం కదా అది కూడా చాలా లైట్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ ఓవర్గా వేసుకుంటే పులుపు ఎక్కిపోతుంది సో ఇక్కడ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం సో ఇదంతా బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుంటాము చూడండి ఎలా పొడి పొడిగా ఉన్నాయో ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా విడిపోయి పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు దాన్ని మనం బాగా టాస్ చేసుకుంటాం అన్నమాట యాడ్ చేయాల్సిన అవన్నీ యాడ్ చేసేస్తాం కదా ఈ సాల్ట్ అవన్నీ కూడా ఇంకా మనం ఇంకేమి యాడ్ చేయలేదు జస్ట్ టాస్ చేసుకొని మనం గార్నిష్ చేసుకొని తినేయటమే సో ఈ డిష్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు సో అచ్చు ఇది రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి టేస్ట్ దానికి నేను గ్యారంటీ కాకపోతే సేమ్ ఇలాగే చేయాలి ఇంకా కావాలంటే మీరు ఇంగ్రీడియంట్స్ మీ ఓపికను బట్టి మీరు ఇంకా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లాగానే ఉంటుంది సో మా ఇది లాస్ట్ ఇదనమాట అది ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ఇక దీన్ని చాలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసేసేయాలి దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము దీన్ని ఆనియన్స్ ఇంకా కొంచెం లెమన్ పీస్తోని గార్నిష్ చేసుకుందాము చూడండి మన వెజ్ నూడిల్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ స్టే ట్యూన్డ్